నిజామాబాద్ జిల్లాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కార్యక్రమాలు ఉద్రితకు దారితీశాయి. జిల్లాలో టిఆర్ఎస్ బీజేపీ వర్గాలు గ్రూపుగా ఏర్పడి శివాజీ విగ్రహ ఆవిష్కరణ విషయంలో గొడవ పడ్డాయి. ఈ ఘర్షణలో పోలీసులకు గాయాలవడంతో పరిస్థితి ఉద్రితంగా మారింది. నిజామాబాద్ జిల్లాలోని రూరల్ నియోజకవర్గంలో బీజేపీ శ్రేణులు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. శివాజీ జయంతి కార్యక్రమాల్లో పాల్గొంటున్న నిజామాబాద్ ఎంపీ అరవింద్ వచ్చారు. ఈ నేపథ్యంలోనే పరిస్థితులు ఉద్రితంగా మారాయి. ముందుగా దర్పల్లి మండలం కేంద్రంలోని శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఎంపీ అరవింద్ ఆహ్వానించారు స్థానిక బీజేపీ నేతలు. అయితే ఆయన దర్పల్లికి వచ్చే ముందు టీఆర్ఎస్ బీజేపీ శ్రేణులు రెండు గ్రూపులుగా విడిపోయి గోబ్యాక్ అంటూ ఒక పార్టీ నేతలు మరో పార్టీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తోపులాట జరిగింది. దీంతో పరిస్థితి ఉద్రతంగా మారడంతో పోలీసులు స్పాట్ కు చేరుకుని బీజేపీ టీఆర్ఎస్ గ్రూపులను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయంలో ఏ వర్గం వెనక్కి తగ్గకపోగా పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ రాళ్ల దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎదుగుదల ఏ టీఆర్ఎస్ నాయకుడు ఆపే తరం కాదు. యూఆర్ బియాండ్ పొలిటికల్ లైన్స్ నౌ. కమలం పువ్వు వికసించేసింది. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ ఐదు అసెంబ్లీలలో రేపు ఎలక్షన్ పెట్టు, ప్రజలు చూపిస్తారు మీకు. ఇక కొట్లాట హిందూ సమాజం ఐక్యత కోసమే నడవాలి. ఇందూరు గడ్డ మీద నుంచి, ఇందూరు జిల్లా నుంచి, జిల్లా పార్లమెంటు నుంచి, ఇందూరు పార్లమెంటు నుంచి బియాండ్ పార్లమెంటు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది. రామరాజ్యం పాత బస్తీలో హైదరాబాదులో రామరాజ్యం స్థాపన అయ్యే వరకు ఈ కొట్లాట కొనసాగుతుంది. అవతలోడు రాయి కొడుతున్నాడు, అవతలోడు కట్టెబడుతున్నాడు అంటే మన రాజ్యాంగం మనకు హక్కిచ్చింది, ఆత్మరక్షణ కోసం మనం కూడా ఏమన్నా చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఆత్మరక్షణ కోసం మనం కూడా ఏమైనా చేయొచ్చు, ఇలాంటికి వెళ్ళి చేస్తాం. టీఆర్ఎస్ కార్యకర్తలు, నాకు తెలిసిన విషయం చెప్తున్నా, మీరు హిందువులే, మళ్ళీ మీకు గతి ఉండదమ్మా. అది నేనంటలేను, మన చట్టాలు అంటున్నాయి. కన్విక్షన్ వస్తే, కోర్టుల కన్విక్షన్ వస్తే ఎలక్షన్ నిలబడే పరిస్థితి ఉండదు. అందుకనే ఎక్కువ ఎగరకండి. మీరు చెప్తున్నారు నాయకుడే ఉండడు, మళ్ళీ నాయకత్వం లేకుండా అయిపోతుంది మీ పార్టీ రెండు నెలలు. మళ్ళీ ఎవడికి పోయి చెప్పుకోవాలను, అనవసరంగా హిందూ సోదరులతో కొట్లాడ పెట్టుకోవచ్చు. కానీ బీజేపీ టీఆర్ఎస్ అటలేని హిందూ వ్యతిరేకి, హిందువులతోటి పంచాయతీ పెట్టుకోకూడదు. ఛత్రపతి శివాజీకి తెలంగాణకి సంబంధం ఏంటంట, సంబంధం చెప్పాలనా? హిందూరు గడ్డకి సంబంధం. కిల్లా రామ మందిరం కట్టించింది శివాజీ. కిల్లా రామ మందిరంలో విజయస్తంభం నాటింది శివాజీ. అదే కిల్లా రామ మందిరంలో ఉన్న జైళ్ళ తెలంగాణ ఉద్యమం దాశరథి మొదలుపెట్టిండు. ఇవాళ ఉన్న ఏమంటారు, ఆధునిక ఔరంగజేబ. ఆధునిక ఔరంగజేబు ఏమి స్టార్ట్ చేయలే. జనతా పార్టీ ఎదుగుదల ఏ టీఆర్ఎస్ నాయకుడు ఆపే తరం కాదు. మొన్న ఆర్మూరు, తాజాగా దర్పల్లి బీజేపీ టీఆర్ఎస్ బాహాబాహి దిగబడుతున్నాయి. ఛత్రపతి శివాజీ మహంత్ జయంతి కార్యక్రమాలు ఉధృతకు దారితీశాయి. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సింకారు శివాజీ ఉన్నారు లైవ్ లో. శివాజీ గారు నమస్తే అండి. ఎట్లా చూడొచ్చండి టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, గత కొద్ది కాలంగా కూడా ఈ అయితే గొడవలకు దిగుతున్న పరిస్థితి ఉంది, బాహ్యంగానే రాళ్లు రువ్వుకున్న పరిస్థితి కూడా నిన్న కనపడింది. గోపి గారు నమస్తే అండి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఒకటి అర్థమైతే ఉన్నది, హిందుత్వపు ఎజెండాని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కూడా తీసుకుంటుంది అన్న ఒక క్లారిటీ అనేది ఈరోజు వచ్చేసిందండి. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కీలకంగా హిందుత్వపు ఎజెండా అనేది ఈరోజు కీలకంగా మారిపోయింది. ఆ యొక్క అంశం 500 సంవత్సరాల నాటి హిందువుల కళ అయోధ్యలో రామ మందిరం తీర్పు వచ్చిన తర్వాత ఆ యొక్క భూమి పూజ చేసుకుంటున్నటువంటి సందర్భంలో
ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలం ఆ యొక్క అయోధ్య రామ మందిర భూమి పూజకు ఒక్క రూపాయి కూడా వెళ్ళేది విరాళం టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కానీ ఈయన సొంతంగా కూడా. మరి హిందువుల పైన అంత చిన్న చూపు ఉండదని మరి ఈరోజు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు తన కూతురు సంబంధించినటువంటి ఎంపీ నియోజకవర్గంలో ఛత్రపతి శివాజీ విగ్రహం మేము ఓపెన్ చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి సందర్భం చూస్తా ఉంటే అంటే వీళ్ళు కూడా హిందుత్వపు సిద్ధాంతాన్ని దగ్గర చేసుకోవడం కోసం చూస్తున్నట్టుగా ఈరోజు తెలుస్తా ఉన్నారు. ఎంపీకి తన హక్కు ఉంటుంది ఎక్కడైనా ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చు, అతను ఓపెన్ చేయొచ్చు, అతను ఇతను ఎవరు చేయడానికి అనడానికి రూల్స్ లేవు ఎక్కడ కూడా. ఎందుకంటే ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం కాదు కాబట్టి అతనికి పూర్తి అధికారాలు ఉంటాయి ఎక్కడైనా వెళ్ళి చేసేందుకు. మరి అట్లాంటి సందర్భంలో టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక్కడ చేయడానికి అతను ఎవరు, మేము వాళ్ళు ఎట్లా చేస్తారు, అతను ఎట్లా వస్తాడంటే ఎవరయ్యా జాగ్రత్త. తెలంగాణ రాష్ట్రం ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేయడానికి వెళ్ళడానికి అతనికి పూర్తి రైట్స్ ఉన్నాయి ధర్మపురి అరవింద్ గారికి. మరి అడ్డుకునే రైట్స్ వీళ్ళకి ఎక్కడివి? అసలు ఛత్రపతి శివాజీ పైన వీళ్ళకి ఎనలేని ప్రేమ ఇప్పుడైతే పుట్టుకొచ్చింది? పోయిన సంవత్సరం ఛత్రపతి శివాజీ జయంతి చేసిరా? టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఛత్రపతి శివాజీ జయంతి వేసిరా? 33 జిల్లాలోనే ఎక్కడెక్కడ వేసిన ఛత్రపతి శివాజీ జయంతి? కలిసిన శుభాకాంక్షలు చెప్పినా ముఖ్యమంత్రి. ఇప్పుడు ప్రధానంగా అంటే నిన్న జరిగిన ఘటన బీజేపీ రాష్ట్రంలో పుంజుకుంటుందన్న భయంతో టిఆర్ఎస్ పార్టీ ఇటువంటి చర్యలకు చేపడుతుందని భావించవచ్చా? 100% అండి, దీంట్లో ఎలాంటి డౌట్స్ లేదు. అందుకే కదా ఈరోజు అసలు బీజేపీ పార్టీ ఉన్నదో మూల ఉన్నది వీళ్ళకి అసలు ఉన్నదా లేదా అని చెప్పేసి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ప్రత్యక్ష దారులకు దింపుతా ఉన్నాడు తన సైన్యాన్ని. అంటే అదే కదా అర్థం, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఒక తిరుగులేని శక్తిగా ఏర్పడబోతా ఉన్నది. ఇప్పటికే 4 ఎంపీలు ఉన్నారు, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఒక తీర్పు వచ్చింది, రానున్న రోజుల్లో టిఆర్ఎస్ పార్టీకి బీటలు పడుతుందనే కదా ఇదంతా అర్థం కూడా. అందుకని చెప్పేసి ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఎదురుదాడి చేస్తా ఉన్నది, హిందుత్వం ఎజెండాని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ హిందుత్వం ఎజెండా అనేది వాళ్ళు దగ్గర చేసుకుంటే దగ్గర అయ్యేది కాదండి. ఇది ఒక సంస్కృతి, ఇది ఒక సాంప్రదాయం, ఇది ఒక నమ్మకం, ఇది ఒక పద్ధతి, ఇది ఒక విలువనిచ్చే అంశం. ఇది హిందుత్వం అనేది మేము ఏదో 100,000 రూపాయలు విరాళాలు ఇస్తే విగ్రహాలు ఏర్పాటు చేస్తే హిందుత్వం సిద్ధాంతం దగ్గర కాదు. హిందుత్వం సిద్ధాంతం అనేది నరనరాన ఉండాల్సినటువంటి అంశం. హిందుత్వం సిద్ధాంతం అనేది దేశం కోసం పనిచేసే అంశం. ఈ రాజకీయాల కోసం ఛత్రపతి శివాజీకి దండేస్తాం, భగత్ సింగ్ కు దండేస్తాం, ఈరోజు రాణా ప్రతాప్ కి దండేస్తాం, ఇది కాదు. ధర్మం పైన ఫైట్ చేసే వాళ్ళకి హిందుత్వ సిద్ధాంతం దగ్గర ఉంటది, హిందుత్వవాదం దగ్గరగా అవుతుంది. అంతేగాని టిఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టుగా ఈ విధంగా కల్లిపల్లి మాటలు చెప్పి ఏదో మేము దండేస్తాం, ఈరోజు మేము కూడా ఈ నిజమైనటువంటి హిందువులం, నిజమైనటువంటి దేశంలో ప్రపంచంలో నాగమించినటువంటి హిందువు ఎవరు లేరు, నేను యాదాద్రి మందిరం కడతా ఉన్నా అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు. మరి అదే సందర్భంలో మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం హిందువుల పైన కపట ప్రేమ చూపిస్తా ఉన్నది? ఈ యొక్క రాష్ట్రంలో ఎంతో మంది లవ్ జిహాద్కి గురయ్యారు, మరి దానిపై ఎందుకు మాట్లాడలేకపోయింది? ఎంతో మంది హిందూ అమ్మాయిలని ఈరోజు లవ్ జిహాద్ పేరిట మతం మార్చి ఎన్నో నానా రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టారు, మరి ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ ఎందుకు మాట్లాడలేదు? ఎంతమంది పోయారు? అందుకే నేను చెప్తా ఉన్నా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఏం చేస్తా ఉన్నదంటే భారతీయ జనతా పార్టీకి ఆల్టర్నేట్ గా తయారు కావడం కోసం, అంటే ఒక సిద్ధాంతాన్ని దగ్గర చేసుకుంటే హిందూ ఓట్ బ్యాంక్ అనేది కొంత దగ్గరగా అవుతుంది అని చెప్పేసి ఒక గేమ్ ఆడుతా ఉన్నది. ఆ గేమ్ మాత్రం ఖచ్చితంగా గమనిస్తా ఉన్నారు. ఓట్ల కోసం గేమ్ ఆడుతా ఉన్నారా లేదంటే నిజంగానే వాళ్ళలో ఉన్నదా అనేది ఒక రాష్ట్రం ఈ ప్రజలకి ఒక ఖచ్చితంగా ఒక క్లారిటీ ఉన్నది. దీనిపైన మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఛత్రపతి శివాజీ ఒకవైపు మజ్లిస్ తో పాటు మజ్లిస్ కూడా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది, ఇటు హిందుత్వాన్ని కూడా పరిస్థితి ఉంది, టిఆర్ఎస్ పార్టీ అన్ని మతాలను గౌరవిస్తుంది అనే మెసేజ్ కూడా ఇస్తుంది అనుకోవచ్చు కదా. అదే అంటున్నాండి, నేను ఫస్టే చెప్పిన కదా గోపి గారు ఎక్కడ గౌరవించింది 500 సంవత్సరాల హిందువుల చిరకాల కోరిక అయోధ్యలో రామ మందిరం. ఆ యొక్క రామ మందిరానికి తీర్పు వచ్చిన తర్వాత భూమి పూజ చేసుకుంటున్నటువంటి సందర్భంలో మా యొక్క హిందువులకు ఎందుకు 1 రూపాయి విరాళం కేటాయించలేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా యాదాద్రికి కూడా విరాళాలు భారీగా ఇచ్చిన పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. యాదాద్రి టెంపుల్ ని అభివృద్ధి చేసుకోవాలి, ఇక్కడ ఒక హబ్ గా ఏర్పాటు చేయాలని కూడా యాదాద్రిని డెవలప్ చేస్తున్న పరిస్థితి ఉంది కదా. మరి ఎందుకు హిందుత్వాన్ని దూరం చేస్తుండే అన్న కోణంలో ఎందుకు చూస్తున్నారు?
గోపి గారు నేను అదే చెప్తున్నాండి, యాదాద్రి పక్కన ఉన్నటువంటి ఒక 10 కిలోమీటర్ల వరకు భూములు కొనుక్కొని యాదాద్రిని డెవలప్ చేస్తే, మరి యాదాద్రిని డెవలప్ చేస్తే ఆ భూములు మొత్తం డెవలప్ అవుతాయి అని చెప్పేసి అట్లాంటి ఇట్లా నాటకానికి ఇట్లా ఉంది, మాకైతే అర్థమవుతుంది. అదే మాట్లాడుకుంటా ఉన్నారు ప్రజలందరూ కూడా, దానిపైన చర్చిస్తా ఉన్నారు. భద్రాద్రి రాముడి పైన లేనటువంటి ప్రేమ యాదాద్రి పైన ఎందుకు పుట్టుకొచ్చింది? భద్రాద్రి కూడా ఇచ్చారండి, భద్రాద్రికి ఇచ్చారు, మిగతా టెంపుల్స్ అన్నిటి కూడా ఫండింగ్ ఇస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి గోపికి ఇస్తారు, గోపి గారు భద్రాద్రికి 100 కోట్ల రూపాయలు కేటాయిస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి భద్రాద్రి కోతలేడు. మీరు తెలుసుకోండి, భద్రాద్రికి 100 కోట్ల రూపాయలు ఇస్తాం, భద్రాద్రిని మొత్తం తీర్చిదిద్దేస్తాం, భద్రాద్రిని మొత్తం అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి భద్రాద్రిని వదిలేసిండు, భద్రాద్రి రాముడిని వదిలేసిండు, భద్రాద్రికి వెళ్ళట్లేదు, భద్రాద్రికి 100 కోట్లు ఇస్తా అని చెప్పిండు, భద్రాద్రికి వెళ్ళట్లేదు, భద్రాద్రి అభివృద్ధి గురించి పట్టించుకోవట్లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒక లాస్ట్ 1 మంత్ కింద నేను విజిట్ చేశాను భద్రాద్రి, అక్కడ ఉన్నటువంటి సందర్భంలో 100 కోట్ల హామీ ఏమైందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. ఒక యాదాద్రి పైననే ఇతనికి ఉన్నటువంటి కపట ప్రేమ. ఆ యాదాద్రి మరి దేనికి డెవలప్ చేస్తా ఉన్నాడు? మరి అక్కడికి ఏమైనా భూములు ఉన్నాయా? భూములను డెవలప్ చేసుకోవడానికి క్యాచ్ చేసుకోవడానికి చూస్తా ఉన్నాడు అనే సందేహాలు కూడా అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. మరి అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరం గురించి ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు ఛత్రపతి శివాజీ పైన అంతగానం ప్రేమ ఎందుకు వచ్చింది ఇతనికి? ఇప్పుడు మీరు కేవలం ఛత్రపతి శివాజీ కావచ్చు, లేదైతే మన రామ మందిరానికి ఫండింగ్ ఇవ్వాలని చెప్తున్నారు, కానీ తెలంగాణలో ఉన్న అన్ని టెంపుల్స్ కి దాదాపు ప్రభుత్వం నుంచి ఫండింగ్ జరుగుతుంది. వేములవాడ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది, కీసర్లో ఉన్న రామలింగేశ్వర స్వామి టెంపుల్ అభివృద్ధి కూడా ఫండింగ్ ఇచ్చిన పరిస్థితి కూడా కనపడుతుంది కదా. గోపి గారు నేను అదే చెప్తున్నానండి, ఒక టెంపుల్ కి ఇచ్చి ఇంకొక టెంపుల్ కి పంగనామం పెడతామంటే కుదరదండి. నల్లమల్ల దట్టమైనటువంటి అడవిలో ఉమామహేశ్వరం క్షేత్రం అనేది ఉంటుందండి, పుణ్యక్షేత్రం. దాదాపు 6 నుంచి 7 నియోజకవర్గాలకు ఇది ఒక ఇంటి మందిరంగా, అంటే ఊరు మందిరంగా భావిస్తారు ఉమామహేశ్వరం టెంపుల్. ఆ టెంపుల్ కు వెళ్లే రహదారిలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా చెక్ పోస్ట్ పెట్టింది. బైకుకు 30 రూపాయలు, ఆటోకి 50 రూపాయలు, కారుకు 60 రూపాయలు, బస్సుకు 100 రూపాయలు. దాదాపు రోజుకు 1000 మంది దర్శిస్తారండి ఆ యొక్క టెంపుల్స్ ని. శివరాత్రి, ఏకాదశి ఇట్లాంటి ఏం ఫెస్టివల్స్ వచ్చినా కానీ అంటే ఆ టెంపుల్ కి మస్తు పబ్లిక్ వెళ్తా ఉంటారు భక్తులు, హిందూ భక్తులు. అక్కడ అక్రమంగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి హిందువుల దగ్గర దోచుకుంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఏం ఏం చేసిండు హిందువులకు? ఏం ఉరగబెట్టిండు ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఏం చేసింది హిందువులకు? ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగానే గుర్తొచ్చింది ఆ హిందుత్వవాదం. ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ యువతల పైన లవ్ జిహాద్ అనే ఒక క్రూర ముఖం వెంటాడి వెంటాడి తరిమరి మత మార్పిడులకు సంబంధించి మతం మార్చి మా యొక్క హిందూ యువతలని ఇబ్బందికరమైనటువంటి స్థితిలో దిగజారుస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు బయటికి రాలేకపోయాడు? హైదరాబాద్ లో లవ్ జిహాద్ జరగట్లేదా? కరీంనగర్ లో జరగట్లేదా? నిజామాబాద్ లో జరగట్లేదా? దీనిపైన ఒక ఎంక్వైరీ చేసిందా రాష్ట్ర ప్రభుత్వం? దీని గురించి ఎందుకు మాట్లాడలేకపోయాడు? విక్రమ్ ఏర్పాటు చేస్తేనే హిందుత్వవాదం బలపరిచినట్ట, ఒక యాదాద్రికి వేములవాడికి డబ్బులు ఇస్తేనే దాన్ని డెవలప్ చేసినట్ట, మరి జోగులాంబ టెంపుల్ కవర్ ఇవ్వాలా పైసలు? మరి దాన్ని ఎవరు డెవలప్ చేయాలి? రాష్ట్ర ముఖ్యమంత్రి కదా డెవలప్ చేయాల్సింది. మరి దీని గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? హిందుత్వవాదం అంటే ఈరోజు ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేసి నేను భయంకరమైనటువంటి హిందూ అంటే ఎట్లా? ఏ లెక్కల ఛత్రపతి శివాజీ జయంతి టిఆర్ఎస్ పార్టీ భవన్ లో జరిపించిరా? కేసీఆర్ దండేసిందా? కవిత దండేసిందా? కేటీఆర్ దండేసిందా? హరీష్ రావు దండేసిందా? ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఎందుకు బ్రంతు ప్రకటించలేకపోయారు? ఛత్రపతి శివాజీ ఇక్కడికి వచ్చిండు, ఈ తెలంగాణ నేలకి నేల అతను కాలు పెట్టిండు. ఇదే నేలగా నల్లమల్ల ఫారెస్ట్ నుంచి శ్రీశైలం దేవస్థానం వెళ్ళి అక్కడ దుర్గా భవాని మాతను ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్నాడు ఛత్రపతి శివాజీ. మరి ఎందుకు ప్రకటించలేకపోయాడు? బంధు స్కూల్ హాలిడే ఇవ్వాల్సింది, పుస్తకాలు ఇవ్వాల్సింది, ఎందుకు చేయలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం? బీజేపీ కూడా గతంలో కేవలం హైదరాబాద్ కు మాత్రమే పరిమితం చేసిన పరిస్థితి ఉంది, మరి ఇప్పుడు జిల్లాలో కూడా ఈ ఓటు బ్యాంకు కోసమే బీజేపీ ఇటువంటి ప్రయత్నాలు చేస్తుందని కూడా భావించవచ్చు కదా. ఓటు బ్యాంక్ కాదండి, భారతీయ జనతా పార్టీ. నిజానికి కూడా భారతీయ జనతా పార్టీ మాట్లాడడానికి ప్రతినిధిని కాదు, కాకపోతే నేను ఒక విశ్లేషణంగా నేను దాని గురించి చెప్పమంటే చెప్తా. విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి సీట్లు ఓట్లు దీంట్లకన్నిటికన్నా హిందుత్వం సిద్ధాంతం ముఖ్యమని నేను చెప్పగలుగుతాను, స్పష్టంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ప్రతి ఒక్క ఛత్రపతి శివాజీ జయంతి కావచ్చు, మహారాణ ప్రతాప్ జయంతి కావచ్చు, స్వామి వివేకానంద జయంతి కావచ్చు, ఇలాంటి జిజాబాయ్ జయంతి కావచ్చు, ఇలాంటి జయంతులు వాళ్ళు చేస్తారు. ఓట్లున్నా సీట్లున్నా లేకపోయినా, అధికారం ఉన్నా లేకపోయినా వాళ్ళు ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. కాకపోతే దానికి సంబంధించినటువంటి వింగ్స్ కూడా ఉంటాయి, ఆర్ఎస్ఎస్ ఉంటది, హిందూ వాయుడు ఉంటది, బజరంగ దళ ఉంటది, విశ్వ హిందూ పరిషత్ ఉంటది,
ఇలాంటి ఆ యొక్క వేదికల ద్వారా చేస్తూ ఉంటాయి, చేస్తూనే ఉంటారు. మరి టిఆర్ఎస్ పార్టీ ఎందుకు చేయట్లేదు? నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక విషయం రాసినట్టు, బ్రిటిష్ పాలకులను ఎదిరించినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జయంతి శుభాకాంక్షలు. 380 సంవత్సరాల కింద బ్రిటిష్ వాళ్ళు ఏడున్నారు, మొఘలులను కదా ఏర్పాటు వ్యతిరేకించింది. ఆ మొఘలులను పేరు చెప్పే ధైర్యం లేదు రాజకీయ పార్టీలకు. రేవంత్ రెడ్డికి మొఘలులకు, ఈ యొక్క సుల్తాన్లకు, ఖిల్జీలకు, బ్రిటిష్ వాళ్ళకు తేడా తెలుస్తలేదు. ఆయన నెక్స్ట్ సీఎం కావాలంటాడు, హిందుత్వ భాగాన్ని బలపరుస్తా అని ఒక మాట చెప్పాడు. రాష్ట్రంలో ఈ యొక్క భారతదేశంలోనే మెజార్టీ పీపుల్స్ హిందువులు, వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించారు? మొన్నటి మొన్న ఒక ఒక ఘటన వచ్చిందండి తెలంగాణ రాష్ట్రంలో. ఈ యొక్క సంగారెడ్డిలో అయ్యప్ప మాల వేసుకున్నాడు అని చెప్పేసి స్టూడెంట్ ని ఒక మిషనరీ స్కూల్లో లోపలికి రానియలేదు. మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు వీళ్ళంతా రాజకీయ పార్టీలు? మిషనరీ స్కూల్ అనేది వాళ్ళ కోసమే మిషనరీ స్కూల్స్ పెట్టారు కదా, మళ్ళా వాళ్ళకి సంబంధించినవే అక్కడ అమలు చేసే పరిస్థితి ఉంటది కదా. మిషనరీ స్కూల్ అంటే కంప్లీట్లీ క్రిస్టియన్ కి సంబంధించినటువంటి స్కూల్ కాదండి అది, అందరు వెళ్తా ఉన్నారు. నేను అదే చెప్తున్నా, ఎందుకంటే మిషనరీ స్కూల్ వాళ్ళకు కూడా నేను ఆ రోజు చెప్పాను, మీరు నిజంగా ఓన్లీ క్రిస్టియన్స్ దీంట్లో చదవాలి, ఓన్లీ ప్రార్థనకు వచ్చే వాళ్ళు చదవాలని అనుకునే అంశం వస్తే మీరు ఖచ్చితంగా అట్లాంటి బోర్డు పెట్టుకోండి. ఎవరు రారు, హిందువులు రారు, క్రిస్టియన్స్ రారు, బౌద్ధులు రారు, సిక్కులు రారు, ఎవరు రారు. అదే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం, అందరినీ ఆహ్వానిస్తా ఉన్నారు. ఇది నాట్ ఓన్లీ క్రిస్టియన్ ఓన్లీ స్కూల్ అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అదే కారణంలో మా యొక్క హిందువులు కూడా అదే స్కూల్లో చదువుతా ఉన్నారు. ఈరోజు విద్య అనేది మతానికో లేదంటే వర్గానికో కులానికో కాదండి, విద్య అనేది అందరికీ అవసరమైనది, అందరూ కలిసిమెలిసి చదువుకోవాలనేది. భిన్నత్వంలో ఏకత్వం ఉన్నదే విద్య, తరగతి గతిలోనే దేశ భవిష్యత్తు ఉన్నది. చదువుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మత కుల వర్గ ప్రాంత భేదాలు లేకుండా చదువుకోవాలనేది కాన్సెప్ట్ విద్యలో ఉన్నటువంటిది. అదే విధంగా చదువుకుంటా ఉన్నారు, ఒకరికి ఒక న్యాయం జరుగుతూ ఉన్నది, ఇంకొకరికి ఇంకొక న్యాయం జరుగుతున్నది రాష్ట్రంలో. సో దీని గురించి మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే గోపి గారు, టిఆర్ఎస్ పార్టీ ఈరోజు భయంకరమైనటువంటి భయోందాలనమైనటువంటి స్థితిలో ఉన్నది. టిఆర్ఎస్ పార్టీకి ఏం చేయాలో అర్థమవుతలేదు. ఏ ఎజెండా తీసుకొని రాష్ట్రంలో ప్రజలకు దగ్గర కావాలో అర్థం కాని పరిస్థితి. చెప్తున్నట్టు పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా ఒక మతాన్ని లేదా ఒక విషయాన్ని హైలైట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు అయితే జరిగే పరిస్థితి లేదు. మరి ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ సందర్భంలో టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ సొంత మైలేజ్ని పెంచుకునే ప్రయత్నమే చేశారు. ఏదైతే ధర్మపురి అరవింద్ గారిని అడ్డుకోవడం కావచ్చు, అక్కడ జరిగిన ఉద్రిత కార్యక్రమాలు కూడా కావచ్చు, కేవలం అక్కడ పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నాలే కనపడుతున్నాయి తప్ప ఎక్కడ కూడా ఆ ఈ యొక్క హిందుత్వాన్ని కానీ లేదా శివాజీ మహారాజ్కు సంబంధించిన యాక్టివిటీని కూడా అధికారికంగా నిర్వహించిన పరిస్థితులు కూడా కనపడతలేదు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిజంగా అండి, ఇప్పుడు ఒక అంశాన్ని ముడిపెట్టుకొని ఇంకొక అంశం ఉంటుంది అండి. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా రాజకీయంగా బలపడడం కోసం అని చేస్తూ ఉంటారు రాజకీయ నాయకులు అనే వాళ్ళు. రాజకీయంగా బలపడడం కోసం మోరీలు తీస్తారండి, అంత చెత్త రాజకీయాలు అయిపోయినాయి ఈరోజు రాష్ట్రంలో. ఏది ఎవరు ఏ పార్టీలు ఉంటున్నారు, ఎవరు ఏ పార్టీల నుంచి బయటకు వస్తున్నారో అసలు అర్థం కాని పరిస్థితి ఉన్నది. తండ్రి ఒక పార్టీలు ఉంటే కొడుకు ఒక పార్టీలు ఉంటున్నారు, కొడుకు ఒక పార్టీలు ఉంటే అన్న ఒక పార్టీలు ఉంటున్నారు. రాష్ట్రంలో అంధకారంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఇవన్నీ కూడా. కాకపోతే ఈ యొక్క ఛత్రపతి శివాజీ పైనో, మందిరాల పైననో, మతం పైననో, వర్గం పైననో ఈరోజు రాజకీయాలు నడుస్తున్నటువంటి సందర్భంలో ఇది బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఛత్రపతి శివాజీ జయంతి ఈ యొక్క హిందువులకు సంబంధించినటువంటి విషయం వచ్చినప్పుడు రాజకీయాలు అంటా ఉన్నారు, కానీ ఇతర అంశాలు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క హక్క అంటా ఉన్నారు, వాళ్ళ యొక్క సాంప్రదాయం అంటా ఉన్నారు, వాళ్ళకి ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల భాగంగా మాట్లాడుతున్నారు ఆర్టికల్స్. కానీ హిందువులకు సంబంధించినటువంటి యొక్క సందర్భం వచ్చినప్పుడు, ఆ యొక్క వేదిక వచ్చినప్పుడు, హిందువులు నష్టపోతా ఉన్నప్పుడు దాని గురించి అప్పుడు ఆర్టికల్స్ గుర్తురావు, ఎవరికి ఆవేదన గుర్తురాదు, మేము పడుతున్నటువంటి కష్టాలు గుర్తురావు, మా సెంటిమెంట్ గుర్తురావు, అప్పుడు రాజకీయాలు గుర్తొస్తాయి. ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడానిక అక్కడనే ఉంది ఆ ప్లేస్, ఇంకొక విగ్రహం పెట్టొచ్చు కదా, తప్పేముంది, 100 విగ్రహాలు పెట్టొచ్చు, ఇంకొక ప్లేస్ లో పెట్టొచ్చు. టీఆర్ఎస్ పార్టీ అక్కడనే ఏర్పాటు చేయాలని రూల్ ఏముంది? భారతీయ జనతా పార్టీ వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు, మీరు ఇంకొక దగ్గర పెట్టండి, పెద్ద విగ్రహం పెట్టండి. టీఆర్ఎస్ రాష్ట్ర సమితి పార్టీ దమ్ముంటేనే ఈరోజు కేసీఆర్ కి సవాల్ చేస్తా ఉన్నా. నిజంగా నిజమైనటువంటి హిందూ కేసీఆర్ గారు అయితే, మీరు హిందుత్వవాదాన్ని నమ్ముతా ఉన్నారంటే, భయంకరమైనటువంటి హిందూ అని మీరు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా నేను ఈరోజు మీకు ఒక సవాల్ చేస్తా ఉన్నా.
మీ యొక్క టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టి మీరు నిజమైనటువంటి హిందువు అని చెప్పేసి మీరు నిరూపించుకోండి. మేము హిందువులం, ఒక 1000 మంది హిందువులము మీ యొక్క ప్రగతి భవన్ కి వచ్చి మీకు ఘనంగా మీకు సన్మానం చేస్తాం కేసీఆర్ గారు. నిజమైనటువంటి భయంకరమైనటువంటి హిందూ మీరైతే మీ యొక్క టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయండి. మేము ఒక 1000 మంది హిందూ యువకులం వస్తాం, వచ్చి మీకు ఘనంగా మీకు సన్మానం చేస్తాం, మీరే నిజమైనటువంటి హిందూ తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి మేమే మీకు కితాబిస్తాం, మీరు ఏర్పాటు చేయండి. ఈ యొక్క జీ న్యూస్ తెలుగు ద్వారా నేను ఈరోజు నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇదే విధంగా సవాల్ కూడా చేస్తాం. శివాజీ గారు, ఇప్పుడు కేవలం ఛత్రపతి శివాజీ విగ్రహం వరకు మాత్రమే ఈ యొక్క హిందుత్వము, ఛత్రపతి శివాజీ విగ్రహం పెడితేనే హిందుత్వం అనే ధోరణిలో రెండు పార్టీలు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. కానీ తెలంగాణకు వచ్చేసరికి, తెలంగాణ సాధించిన తర్వాత జరిగిన పరిణామాలు కూడా ఎక్కడ కూడా, అంటే అధికారికంగా నిర్వహించిన కార్యక్రమాలేమో టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తలేదు, దానికి సంబంధించి బీజేపీ కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ కి సంబంధించి కావచ్చు, ఇతర యాక్టివిటీస్ కూడా టీఆర్ఎస్ చేయట్లేదు, బీజేపీ కూడా దానికి దిక్కు మాట్లాడలేదు, కేవలం హిందుత్వానికి సంబంధించి విషయం రాగానే బీజేపీ మేం హిందుత్వం అంటే బీజేపీ, బీజేపీ అంటే హిందుత్వం అనే విధంగా బీజేపీ మాట్లాడుతుంది, బీజేపీకి మైలేజ్ వస్తుంది కాబట్టి టీఆర్ఎస్ అటువంటి యాక్టివిటీస్ చేయాలని టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. మరి ఈ రెండింటిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిజానికి కూడా ఈ యొక్క హిందుత్వ వాదన వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇంకా ఇతర పార్టీలు ఇవన్నీ మాట్లాడుకోవాలండి. ఇదంతా మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క హిందుత్వవాదం అనేది ఏంది, హిందువులు పడుతున్నటువంటి ఆవేదన ఏంది, రాష్ట్రంలో మెజార్టీ పీపుల్స్ ఈ రోజు అనాథలు ఏ విధంగా ఇవి హిందువులు అనే విషయం పైన ఒక అవగాహన వస్తుంది రాజకీయ పార్టీలకు. ఇది మంచి విషయమే, శుభ పరిమాణమే. కాకపోతే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత నీళ్ళు ఎక్కడ పోయినాయి, నిధులు ఎక్కడ పోయినాయి, ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ పోయినాయి అనే దాంట్లో పైన మాట్లాడాల్సినటువంటి అంశం ఉన్నది. అది మాట్లాడాల్సినటువంటి సందర్భం వచ్చింది. రాష్ట్రం వచ్చి 7 ఏళ్ళు అవుతుంది, ఇప్పటికి ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ వృత్తి లేదు, ఇస్తున్నటువంటి మాటలు మొత్తం గాలి కొట్టుకపోయినాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి మాట తప్పితే తల నరుక్కుంటాడు, మరి ఖర్చు దొరుకుతలేదా లేదంటే మాట తప్పిందా అర్థం కాని పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో. దీనిపైన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది, చర్చ జరుగుతూ ఉన్నది, ప్రజలను రాష్ట్ర ప్రభుత్వానికి వాట పెట్టేందుకు చూస్తూ ఉన్నారు ప్రజలు. ఎందుకంటే ఈరోజు ఇచ్చినటువంటి మాట ఒకటి ఉన్నది, చేస్తున్నటువంటి పాలన ఒకటి ఉన్నది. దళితులకు 3 ఎకరాల విషయం కావచ్చు, పెద్ద అంబేద్కర్ విగ్రహం కావచ్చు, లక్ష ఉద్యోగాలు కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఎన్నో అంశాలు ఉన్నాయి. మాట్లాడుకుంటూ పోతే సమయం లేదు గోపి గారు, 2 గంటల వరకు చెప్పగలుగుతారు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల గురించి. రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగులు పడుతున్నటువంటి ఆవేదన అర్థం కాదు. 3 రోజుల పాటు ఆ యొక్క బర్త్డే సమరాలు చేసుకుంటా ఉన్నాడు. ఆ రాజు ఆనాడు తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఒక బంగారు భవిష్యత్తు వస్తుందని చెప్పి నిరుద్యోగులు అనుకున్నాం, కానీ బొందగడ్డలు కనిపిస్తున్నాయి ఈ రోజు. బంగారు తెలంగాణ కనిపించేది మాకు ఈరోజు 35, 36, 37, 40 సంవత్సరాల వరకు పెళ్లిలు కాక క్యాంపస్లలో మేము పడుతున్నటువంటి ఆవేదన రాష్ట్ర ప్రభుత్వానికి అర్థమైతలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి బై ఎలక్షన్స్ ల పైన, పార్టీ చేరికల పైన, పార్టీ విస్తరింపు పైన, పార్టీ దీర్ఘకాలికంగా ఏ విధంగా ప్రజల్లో ఉండాలి అనే దానిపైన ఉన్నది రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన. కానీ నిరుద్యోగులు పడుతున్నటువంటి అవస్థలు, విద్యార్థులు పడుతున్నటువంటి అవస్థలు, రాష్ట్రం ఏ విధంగా ముందుకు పోతా ఉన్నది, రాష్ట్రంలో నిరుద్యోగం ఎంత పెరుగుతా ఉన్నది, దీనిపైన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అవగాహన లేదండి. హెల్త్ సెక్రటరీ చెప్తున్నటువంటి మాట హెల్త్ మినిస్టర్ కి సంబంధం లేకుంటుంటది, ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్పే మాట ఎడ్యుకేషన్ సెక్రటరీకి సంబంధం లేకుంటుంటది. శివాజీ గారు, ఒకవైపు బీజేపీ పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు టీఆర్ఎస్ అధినేత ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది, ఏదైతే బీజేపీ ఇతర వ్యక్తులందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకురావాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది, మరొకవైపు తెలంగాణలో హిందుత్వం అంటే బీజేపీ కాదు టీఆర్ఎస్ అనే ముద్ర వేసుకునే ప్రయత్నం కూడా కేసీఆర్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే దేశ రాజకీయాలను నేను ఖచ్చితంగా ప్రజలు ఆహ్వానిస్తే వెళ్తాను అని చెప్తూ బీజేపీ ఇతర శక్తులన్నింటినీ కూడా కలుస్తున్న ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఏదైతే ఛత్రపతి శివాజీ మహారాజు ఉన్న ప్లేస్ అవుతుందో ఆ మహారాష్ట్రకు కూడా ఈరోజు వెళ్తున్న పరిస్థితి ఉంది, అక్కడ టీఆర్ఎస్ నేత కూడా పర్యటించే పరిస్థితి కనపడుతుంది. మరి ఏ విధంగా చూడొచ్చు అంటారు దీన్ని అంతా? మహారాష్ట్ర పర్యటనకు సంబంధించి ముఖ్యమంత్రులు కలిసి చర్చించుకుంటారు రాష్ట్రంలో. ఇప్పుడు మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రం బార్డర్, అక్కడ జరిగితే మహారాష్ట్ర ఉంటుంది, ఇక్కడ జరిగితే తెలంగాణ ఉంటుంది. అది దానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడుతుండొచ్చు, జాతీయ రాజకీయాలపైన మాట్లాడుతూ ఉండొచ్చు. ఆల్రెడీ ఈరోజు శివసేన పార్టీ అనేది భారతదేశంలో పెద్ద పార్టీ, అది
ఈరోజు మహారాష్ట్రలో అధికారంలో ఉన్నది 19 మంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో దానికి ఒక మెజార్టీ ఉన్నది. దానికి సంబంధించి వాళ్ళు మాట్లాడుతారు. ఈ యొక్క కేసీఆర్ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ముందుగా కేసీఆర్ ఒక విషయం అర్థం కానట్లేదు అంటే, ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకొని ఆయన ఏ విధంగా ప్రధానమంత్రి అవుతాడు? ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాలని భారతదేశంలో అధికారంలోకి రావాలంటే, ప్రధానమంత్రి కావాలంటే కావాల్సినటువంటి స్థానాలని ఈయనకు ఉన్నటువంటి 9 పార్లమెంట్ స్థానాల్లో ఈయన ప్రధానమంత్రి ఎట్లయితే ఇప్పటికే అన్ని పార్టీలు కలుస్తున్న పరిస్థితి కనబడుతుంది కదా. దేవగౌడ కావచ్చు, ఈరోజు శివసేన అధ్యక్షుని కూడా కలుస్తున్న పరిస్థితి ఉంది కదా. అదే గోపి గారు, శివసేన ఉద్ధవ్ ఠాక్రే గారిని కలుస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు దేశ రాజకీయాలు నేను చెప్పడానికి గట్టిగానేటువంటి చర్చ లేదు కదండి. దానికి సంబంధించినటువంటి ప్రెస్ రిలీజ్ కాలేదు కదా. ఇంకా అసలు ఏం మాట్లాడారు? ఉద్ధవ్ ఠాక్రే ఏమంటున్నాడు? విందును స్వీకరించండి అంటున్నాడు, ఈయన తినడానికి వెళ్తా ఉన్నాడు. దాంట్లో ఏముంది? కేసీఆర్ చేస్తున్నటువంటి హడావిడి మనకు అర్థం కదా. ఎప్పుడైనా కేసీఆర్ ఏం చేశారంటే, ఆయన పైన ఎక్కువ వ్యతిరేకత వచ్చినప్పుడు ఏం చేశారంటే, నేను దేశంలో ఏదో చేసేస్తా, ఏదో పొడి చేస్తా, దేశాన్ని మొత్తం ఒక్క దగ్గరికి తెస్తా, భారతీయ జనతా పార్టీని దింపుతా, కాంగ్రెస్ దింపుతా అనే ఒక అంశం మాట్లాడతారు. కేసీఆర్ అంతా కూడా ఏం చేస్తున్నాడంటే డ్రామా వేస్తా ఉన్నాడు. కేసీఆర్ సరదాగా ట్రిప్పులు వేస్తా ఉన్నాడు అని చెప్పేసి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దేశ రాజకీయాల్లో కేసీఆర్ ఏదో వేస్తుందని చెప్పేసి ఎట్లా అనుకుంటామండి? తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కి ఈరోజు వ్యతిరేకత వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన దిగిపోతా ఉన్నాడు. రాబోయే ఎలక్షన్స్ లో కేసీఆర్ గారికి ఇక్కడ మెజార్టీ రాదు. ఆయన ముఖ్యమంత్రి పదవిని ప్రజలు దూరం చేయబోతా ఉన్నారు. ఆయన దేశ రాజకీయాలు చేసేది ఏంటంటే అసలు అర్థం కాదు. సొంత కూతుర్నే కూడా కొట్టుకున్నాడు ఆయన. దేశ రాజకీయాల్లో ఆయన ఏం సాధిస్తాడు? ఉద్ధవ్ ఠాక్రే గారు ఈయనతో పనిచేస్తారా? ఆ వాళ్ళ సిద్ధాంతం ఏంది? ఈయన సిద్ధాంతం ఏంది? శివాజీ గారు, శివాజీ గారు ఒక విషయం చెప్పండి. పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా హిందూ ఓటు బ్యాంకును కొల్లగొట్టడం కొరకే ఇటువంటి యాక్టివిటీస్ చేస్తున్న పరిస్థితి, కానీ హిందూ సమాజం ఏ విధంగా రియాక్ట్ కావాల్సిన అవసరం అయితే ఉందంటారు? ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ ఈ దుమారంలో హిందూ పాత్ర ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటే బాగుంటది అనుకుంటున్నారు? ముఖ్యంగా మాకు ఓట్ల కోసం బొట్టు పెట్టుకొని, ఓట్ల కోసం బ్యానర్లు లేపించి, ఓట్ల కోసం మందిరానికి ఇంత చంద రాసేటోళ్ళు మాకు అవసరం లేదు. హిందుత్వం కోసం అంటే ధర్మం, హిందుత్వం అంటే ఒక వర్గం కాదండి, లేదంటే ఒక ప్రజలు కాదండి. హిందుత్వం అనేది ఒక ధర్మం, ఒక న్యాయం, ఒక పద్ధతి. దీనిపైన ఫైట్ చేస్తున్నటువంటి 365 రోజులు ఎవరైతే లీడర్ ఉంటారో వాళ్ళని నమ్మే పరిస్థితి ఉంటుంది. అంతేగాని ఈరోజు పగటేసా కాలలేక ఏసాగా ఏసేం వేస్తాం, మేము బ్యానర్లు కొట్టిస్తాం, దండలు వేస్తాం, చందాలు రాస్తాం, విగ్రహాలు ఏర్పాటు చేస్తాం అంటే కాదు. నిజంగా ధర్మం కోసం ఎవరు ఫైట్ చేస్తారు, ఎవరు నిజంగా ఈ యొక్క ధర్మం పైన ఫైట్ చేస్తారు, ఎవరు ధర్మం పట్ల ఎలవేళలా అందుబాటులో ఉంటారు, జరుగుతున్నటువంటి అన్యాయం ఎవరు ఎదురుస్తారు అనే దానిపైన మేము ఆలోచిస్తాం. వాళ్ళకు ఓట్లు వేస్తాం, ఏపిస్తాం కూడా. అంతేగాని పగటేసే వాళ్ళకు మేము అయితే ఓట్లు వేసేందుకు సిద్ధంగా లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే, హిందుత్వపు ఎజెండాను తీసుకోవాలని సిద్ధంగా ఉంటే ఛత్రపతి శివాజీ విగ్రహం వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి, అయోధ్యకి వెళ్ళి రామ మందిరాన్ని విజిట్ చేయాలి. అయోధ్య రామ మందిరం పైన మీరు మాట్లాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓవైసీ పొత్తుందని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి ఎందుకు మాట్లాడలేకపోతుంది? ఎందుకు ఒక రూపాయి ఇవ్వలేకపోయింది? మరి దాని గురించి ప్రజలు కూడా చర్చించుకుంటా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా హిందువులందరూ కూడా సంఘటితం అవుతారు. లవ్ జిహాద్ పైన ప్రశ్నిస్తారు, ఈ యొక్క రామ మందిరం పైన ప్రశ్నిస్తారు, ఈ యొక్క హిందువులకు చేస్తున్నటువంటి మేలేంది, అపకీర్తి ఏంది, అన్యాయం ఏంది, న్యాయం ఏంది, దీనిపైన కూడా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారు గోపి గారు. రాష్ట్రంలో హిందుత్వపు ఎజెండా పైన జరుగుతున్నటువంటి రాజకీయాలు ఇవి మంచివే, మంచి విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థం కావాలి ఎందుకు తీసుకోరు ఎజెండా. ఈరోజు అయ్యప్ప స్వామి మాల వేసినప్పుడు ఎందుకు విందులు ఇవ్వరు? హనుమాన్ మాల వేసినప్పుడు ఎందుకు ఒక పెద్ద ప్రోగ్రామ్ పెట్టరు? మరి ఇతర సంఘాలకు సంబంధించినట్టు ఒక పండుగలు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళకు అది స్వీట్లు తినిపిస్తారు, ఖర్జూర పండ్లు తినిపిస్తారు, వాళ్ళలో గంటల గంటలు తరబడి వెయిట్ చేస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఒక హిందువులు శివ మాల వేసినప్పుడు, అయ్యప్ప మాల వేసినప్పుడు, హనుమాన్ మాల వేసినప్పుడు ఈ యొక్క మాలల సందర్భంలో మాలల దగ్గరకు వచ్చి ఆ యొక్క స్వాముల దగ్గరకు వచ్చి ఎందుకు ఒక పెద్ద కార్యక్రమం చేయడు ముఖ్యమంత్రి? వాళ్ళకి ఎందుకు ఒక అట్టిపండి దానం చేయడు? ఎందుకు హిందువులు ఏ విధంగా కనిపిస్తున్నారు? ఇవన్నీ గమనిస్తా ఉన్నారు. పెద్ద హిందువు అనుకుంటే మాత్రం కాదు. థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. సో ఏదైనా ఇప్పటికన్నా రాజకీయాల వైపుగా కాకుండా ప్రజల అభిష్టానికి ప్రభుత్వాలు పనిచేయాలని కోరుకుందాం. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.